వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. ఓవైపు ప్రమాదం రాకెట్లా దూసుకొస్తుంది. చిన్న తప్పు చేసినా కాటేస్తానంటూ కూరలు చేస్తూ మానవాళిని బెంబేలెత్తిస్తోంది. చైనా వుహాన్లో పుట్టి ప్రపంచానికి మైండ్ బ్లాక్ చేస్తే ఇప్పుడు లండన్లో కొత్త స్ట్రెయిన్ జనానికి చుక్కలు చూపెడుతోంది. వ్యాక్సినేషన్ అందించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో మహమ్మారి రూపం మార్చుకుని ఠారెత్తిస్తోంది. దేశంలో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ ను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ పరిశోధనల్లో తాజా వైరస్ ప్రజెన్స్ గురించి క్లారిటీ వచ్చింది. కొత్త రకం వైరస్ కు N440Kగా నామకరణం చేశారు. తాజా వైరస్ యాంటీబాడీస్ నుంచి తప్పించుకునే లక్షణం ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. బ్రిటన్లో వెలుగు చూసి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్ భారత్ లో అలజడి రేపుతోంది. ఇటీవల యూకే నుంచి వచ్చిన వారిలో కొత్తగా మార్పు చెందిన వైరస్ నిర్ధారణ అయింది. యూకేలో కొత్త రకం వైరస్ ఆందోళనకరంగా మారిన సమయంలో భారత్ లో ఈ కేసులు వెలుగు చూడడం కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే బ్రిటన్, దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త రకం విజృంభిస్తుండటంతో అక్కడ ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కొత్త రకం వైరస్ 70% వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త రకం కేసులు భారత్లోనూ పెరుగుతున్నాయి. నిన్నటి వరకు 6 కేసుల్ని అధికారికంగా గుర్తించిన ప్రభుత్వం తాజాగా మరో 14 మందికి ఈ వైరస్ సోకినట్లుగా నిర్ధారించారు. దేశంలో కొత్త రకం కేసుల సంఖ్య 20కి చేరాయి. బాధితుల్ని రాష్ట్రాల్లోని ఐసోలేషన్లో ఉంచారు. బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి క్వారంటైన్కి పంపేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో యూకే వైరస్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొత్త వైరస్ ను నిర్ధారించేందుకు దేశవ్యాప్తంగా 10 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 23 మధ్య మొత్తం 33,000 మంది బ్రిటన్ నుంచి భారత్కు తిరిగి వచ్చారు. ఇండియా వచ్చిన వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు ప్రారంభించాయి. లండన్లో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చిన వెంటనే అప్రమత్తమైన భారత్ అక్కడి నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. విమానాల రాకపోకలపై విధించిన నిషేధాన్ని జనవరి 7 వరకు పొడిగించింది. బ్రిటన్కు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లుగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం సిద్దమైపోతోంది. టీకాను ఆమోదించేందుకు నిపుణుల కమిటీ ఇవాళ సమావేశమవుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనికా రూపొందిస్తున్న కోవిషీల్డ్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతుల కోసం సీరం సంస్థ దరఖాస్తును పరిశీలించేందుకు డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియాకు చెందిన నిపుణులు ఇవాళ భేటీ అయ్యారు. ఆస్ట్రాజెనికా టీకాకు యూకేలో అనుమతి లభించడంతో తాజా భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కొత్త స్ట్రెయిన్ పైన కరోనా వ్యాక్సిన్ స్పష్టమైన ప్రభావం చూపిస్తుందంటున్నారు ప్రభుత్వం సైంటిఫిక్ అడ్వైజర్ విజయ రాఘవన్. कोरोना वायरस 2 उसके बारे में जरा दो तीन चंद बातें बताऊंगा. नेक्स्ट स्लाइड. फर्स्ट एन अश्योरेंस, वैक्सीन जो हैं पाइपलाइन पे हमारे देश में और बाहर भी, ये इस इन वेरिएंट्स जो यूके में हैं और साउथ अफ्रीका में भी आए हैं, इनके अगेंस्ट काम करेगी.
तो एक तो एक इम्पॉर्टेंट अश्योरेंस है कि इस स्टेट पे वैक्सीन के बारे में फिक्र करने की अभी जरूरत नहीं है. सो देर इज नो एविडेंस ऑफ द करंट वैक्सीन विल फेल टू प्रोटेक्ट अगेंस्ट कोविड 19 ऑन द वेरियंट रिपोर्टेड फ्रॉम यूके और साउथ अफ्रीका. वैक्सीन क्या करते हैं, ज्यादातर स्पाइक प्रोटीन जो है जो वायरस के ऊपर है उसके बारे में और बताऊंगा, उसको टारगेट करते हैं और उस स्पाइक प्रोटीन में ये वेरिएंट्स में चेंजेस हैं. तो इसको लेके लोग कहते हैं कि कुछ कंसर्न्स हैं कि क्या वैक्सीन इसके अगेंस्ट काम करेगी. लेकिन वैक्सीन क्या करते हैं, हमारे इम्यून सिस्टम को एक बड़े वाइड रेंज प्रोटेक्टिव एंटीबॉडीज तैयार करते हैं. तो इन चेंजेस से वो पूरा रेपर्टवार जो है प्रोटेक्टिव एंटीबॉडीज का वो काफी है इनके खिलाफ काम. ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా భాగస్వామ్యంతో భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో టీకాను తయారు చేస్తోంది. సీరంతో పాటు భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ప్రయోగాలపై మరింత సమాచారం కావాలని అధికారులను కేంద్రం కోరింది. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కోవాక్సిన్ మూడో దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతుండటంతో ముందుగా కోవిషీల్డ్కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అత్యవసర పంపిణీ కోసం సీరం సంస్థ ఇప్పటికే 5 కోట్ల డోసుల కోవిషీల్డ్ డోసులను సిద్దం చేసింది కూడా. కేంద్రం నుంచి ఆమోదం లభించిన వెంటనే వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుంది. ఇక ఓవైపు వ్యాక్సిన్ రాబోతుంది, ఇప్పటికే దానికి ఆమోదం లభించింది. దానికి సంబంధించి వాళ్ళ కీలక భేటీ జరగబోతున్న ఈ తరుణంలో గత కొన్ని రోజులుగా కరోనా స్ట్రెయిన్ గురించి ఎంతో కలవరపాటు గురవుతున్న సంగతి మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో అటు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి, కరోనా స్ట్రెయిన్ అనుకున్నంత ప్రమాదకరమా, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి డాక్టర్ కార్తిక్ తుమల, ఎండీడీఎం చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, హెల్త్ హాస్పిటల్ ఏబీసీ హార్ట్ కేర్ విజయవాడ నుంచి మనకు కార్తిక్ తుమల గారు లైవ్ లో సిద్దంగా ఉన్నారు. మరి ఆయన మాటల్లో అటు వ్యాక్సిన్ కి సంబంధించి అలాగే కరోనా స్ట్రెయిన్ సంబంధించి ఏమంటారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కార్తిక్ గారు, ఓవైపు వ్యాక్సిన్ కు అనుమతులు రంగం సిద్దమైపోతుంది, వాళ్ళ కీలక భేటీ కూడా జరగబోతుంది, కేంద్రం ఆమోద ముద్ర వేయబోతుంది అంటూ వార్తలు వస్తుంటే, ఇటు మరోవైపు లండన్ నుంచి వచ్చిన మహమ్మారి భారతీయులను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అసలు ఈ కొత్త స్ట్రెయిన్ కి సంబంధించి కావచ్చు, ఇప్పుడు వస్తున్న వ్యాక్సిన్ కి సంబంధించి కావచ్చు, దేని మీద ప్రధానంగా దృష్టి పెట్టాలంటారు? అసలు ముందుగా చైనా నుంచి మన యావత్ ప్రపంచాన్ని మొత్తం వణికించిన కరోనా ఇప్పుడు కొత్తగా దాని యొక్క రూపాంతరం చెంది కొంతవరకు మార్పు జరిగిన తర్వాత అది డెన్మార్క్ లో కొంత వ్యాప్తి చెందటం అనేది మనకు తెలుస్తుంది. డెన్మార్క్ నుంచి ఈ వైరస్ లండన్ వెళ్ళటం, లండన్ లో ఇంకొద్దిగా మార్పులు చెంది దాని యొక్క ప్రభావం అంటే వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి మనకి మనకున్న పేపర్స్ లో చెప్తున్నారు. దీంతో పాటు వ్యాప్తి చెందటమే కాకుండా పిల్లల్లో ఎక్కువ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని చెప్పి అది చెప్పడం జరుగుతుంది. ఇట్లా వ్యాప్తి ఎక్కువగా చెందే వైరస్ వల్ల ఎక్కువ మంది కోవిడ్ ను బారిన పడతారని చెప్పి మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ విచిత్రకరమైన వార్త ఏంటంటే, ఎప్పుడైతే ఆక్స్ఫర్డ్ వారి యొక్క వ్యాక్సిన్ ని యూకే లో స్టార్ట్ చేశారో, ఈ యొక్క స్ట్రెయిన్ బయటికి రావటం, ఈ యొక్క స్ట్రెయిన్ వల్ల ఎక్కువ మంది కోవిడ్ ని బారిన పడతాం అనేది మనకు కనిపిస్తుంది ఇంగ్లండ్ లో. సో ఈ లండన్ వైరస్ ఈ వ్యాక్సినేషన్ టైంలోనే ఎందుకు ఎక్కువవాలి, ఈ యొక్క ప్రశ్నలు ఇంకా కొన్ని సమాధానాలు దొరకాల్సింది ఉంది. ఈ యొక్క వ్యాక్సిన్ ప్రభావం చెందట్లేదా, లేకపోతే వ్యాక్సిన్ వల్ల కొంతమంది ఈ మ్యుటేషన్ జరిగిందా అనేది ఇంకా మనకి కొంత డేటా రావాల్సింది ఉంది. తర్వాత చూసుకుంటే గత కొద్ది వారాల్లో ఈ యొక్క ప్రభావం ఇట్లా ఎందుకుంది అనేది యూకే గవర్నమెంట్ కూడా కొన్ని ఆలోచనలు చేసి ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ మీద కొంత కొన్ని ఆఫ్ లేబుల్స్ కొన్ని ఈ ప్రికాషన్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే మనం త్వరగా త్వరగా ఏదో ఆక్స్ఫర్డ్ వచ్చింది కదా అని చెప్పి మనం ముందుగానే దాన్ని ఆమోద ముద్ర చేసి చేయటం అనేది మంచి పద్ధతి అయితే కాదు. ఆక్స్ఫర్డ్ మీద కొన్ని ఇంకా పరిశోధనలు ఇండియా మన యొక్క భారతీయుల మీద పరిశోధనలు చేసి దాని యొక్క రిజల్ట్స్ కరెక్ట్ గా ఉంటేనే మనం ఆమోద ముద్ర తెలపాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు చూసుకుంటే కోవాక్సిన్ ఏదైతే మనం భారతదేశం గర్వించేట తగ్గట్టు మన భారత్ బయోటెక్ అది మన ఆంధ్రులు తయారు చేసిందో దాంతో పాటు దాని యొక్క డేటా కూడా చూసి
సమానంగా కంపేర్ చేసుకుని ఆమోద ముద్ర తెలిపితే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం. కొత్త స్ట్రెయిన్ వల్ల మనకి ఇబ్బంది ఉంటుందా లేదా? ఇబ్బంది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే చైనా నుంచి వచ్చినప్పుడు మనకేమి రాదు అని చెప్పి అనుకున్నాం, కానీ ఇప్పుడు అది లండన్ నుంచి వచ్చేది అవటం జరిగింది. అంతేకాక దాని యొక్క రూపాంతరం అంటే పైనున్న పౌడర్ మార్చుకుని ముందుకు రావటమే కానీ ఉన్న వైరస్ అయితే అదే. ఆల్రెడీ వచ్చిన వారికి మళ్ళీ వచ్చే అవకాశాలు ఆల్మోస్ట్ 8% వరకు ఉంది అని చెప్పి కొన్ని పరిశోధనలు తెలియజేస్తాను. సో వచ్చిన వారు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, వారి యొక్క జాగ్రత్తలు మరవకూడదు. కరోనా ఇంకా మనతో పాటే సహజీవనం చేస్తున్నందుకు మనం చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, మాస్క్ ఎల్లప్పుడూ ధరించడం, కొద్దిగా భౌతిక దూరం పాటించడం అనేది చెయ్యాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే డాక్టర్ గారు, మీరేమో కరోనా స్ట్రెయిన్ ప్రమాదకరమే, ఇది ఖచ్చితంగా మనం ఆలోచించాలని అంటున్నారు, మరి కొత్త స్ట్రెయిన్ ప్రమాదం కాదంటూ ఓవైపు వార్తలు వస్తున్నాయి, అదే టైంలో కేంద్రం కూడా దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్నారు, మరి ఈ సమయంలో అంటే విచ్చలవిడిగా వ్యాప్తి చెందే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే వ్యాక్సిన్ ని మనం చూసాం భారతీయుల కంటి మీద కొనుక్కు లేకుండా చేయడం, ఎలాంటి పరిణామాలు చూసాము, ఎంత బెంబేలు ఎత్తిపోయామనేది మనం చూసాం. మరి ఇప్పుడు కొత్త వైరస్ సోషల్ మీడియాలో ఎంత దారుణంగా అంటే కరోనాకు ఒక స్ట్రాంగ్ కొడుకు పుట్టాడంటూ కూడా వైరల్ అవుతుంది, మరి వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఎంత వరకు ఉంది? మళ్ళీ ఇంకా మనకు ప్రమాద ఘంటికలే మోగే సిచ్యువేషన్స్ రాబోతున్నాయని మనం అనుకోవచ్చా? మార్చి 22 మనకి లాక్డౌన్ అనేది మొదలు పెడతాం జరిగిందండి. మార్చి 22 మన ఆంధ్రప్రదేశ్ లో 5 కేసులు ఉన్నాయి, కానీ అదే గనక మనం ఆగస్ట్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 3 లక్షలు 2.5 లక్షల నుంచి 4 లక్షల కేసుల వరకు ఆ మాసం అంతా మనకి ఎగువనే కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే దీని మనకి ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందటం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి డెఫినెట్ గా ఈ యొక్క కేసులు పెరగటం అనేది కనిపిస్తుంది. ఆ పరిశోధనలు చెప్పేది ఏంటంటే 60% ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, కానీ ఎంత కాంప్లికేషన్స్ చేస్తాయి అనే దాంట్లో కొంత సందేహం, కొద్దిగా తక్కువే కాంప్లికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కొన్ని పేపర్స్ చెప్పడం జరుగుతాయి. ఇప్పుడు గత మనం తీసుకున్న 1-2 రోజులుగానే చూసుకుంటే మొదటి కేసు మనకి 1-2 రోజుల క్రితం రావటం, వాళ్ళు పాజిటివ్ అని చెప్పి తెలవటం, దాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపించామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళకి 45 కేసులు రావటం జరిగింది. ఎందుకు యూకే నుంచి అన్ని ఫ్లైట్స్ ఎందుకు ఆపలేదు? యూకే నుంచి వేరే వేరే ప్రాంతాల నుంచి వెళ్ళి వచ్చిన వాడిని మనం ఇంకా ఎందుకు ఆపలేదు? సో ఈ ప్రశ్నలన్నీ ఇంకా జవాబులు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. వీటిలన్నిటికి కూడా గుర్తు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచన చేసి మంచి దిశలో ప్రజలందరినీ నడిపించాలని చెప్పి మనం కోరుకోవాలి. ఓకే, అలాగే ఇందాక అన్నట్టుగా అంటే ఆస్ట్రాజెనికాకు సంబంధించి కోవాక్సిన్ ఇప్పుడు వేరే దేశాల్లో అది సక్సెస్ అవ్వడం, మన దగ్గర ఇవాళ ప్రధాన భేటీ జరగబోతోంది, ఎంతో మంది ఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే కోవిషీల్డ్ 5 కోట్ల డోసులకు కూడా సీరం సంస్థ సిద్ధం చేసింది, అంటే దాదాపు 1.5 కోటి మందికి 2 డోసులు వస్తాయి. మరి జనవరి నాటికి మరో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించేందుకు కూడా సీరం సంస్థ అధినేత అదర్పునావాలా అందించడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు. ఇది నిజంగా గుడ్ న్యూస్ అంటారా? మరి ఇప్పుడు టాబ్లాయిడ్ ఆర్ మన ఇంటర్నేషనల్ జర్నల్స్ లో కొన్ని చూసినప్పుడు, ఇంటర్నేషనల్ ఈవెన్ మ్యాగజైన్స్ లో చూసుకున్నప్పుడు, ఈవెన్ యూకే ఇంగ్లాండ్ కూడా దే ఆర్ నాట్ వెరీ హ్యాపీ విత్ ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ అనేది కొన్ని వార్తలు రావటం జరిగింది. సో ఇవన్నీ చూసుకుని మనం ఏదో కోవిషీల్డ్ వచ్చేసింది కదా అని చెప్పి దాని మీద ఆమోద ముద్ర తెలిపి ముందుగా మన మీద ప్రయోగాలు చేయటం అనేది మంచి పద్ధతి కాదు. దాని మీద భారతీయుల్లో కూడా ఒక 40-50 వేల మందికి చేసి దాని యొక్క డేటా అన్ని మన మేజర్ ఆర్టికల్స్ లో ప్రచురం అయిన తర్వాత అప్పుడు మేధావులు స్కాలర్స్ మా పిహెచ్డి వాళ్ళు మేము సూపర్ స్పెషలిస్టులు స్పెషలిస్ట్ అందరూ కలిసి ఈ యొక్క ప్రభావం ఎంత ఉంది, దాని యొక్క నిజంగా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉందా, అసలు అది పనిచేస్తుందా, దానివల్ల కొత్త స్ట్రెయిన్స్ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కొత్త స్ట్రెయిన్ మీద పనిచేస్తుందా లేదా అనేది కూడా, వీటిలన్నిటి మీద మంచి డేటా రావాలి. ఈ యొక్క డేటా వచ్చిన తర్వాతే కోవిషీల్డ్ ని మనం వాడితే మంచిదని చెప్పి మా యొక్క అభిప్రాయం. అలాగే కార్తిక్ గారు, ఎందుకంటే గతంలో కరోనా రాని వాళ్ళు మేము ఓకే సేఫ్ అయిపోయాము అనేసి అని ఊపిరి పీల్చుకున్నారు, వచ్చిన వాళ్లకు ప్రమాదం పొంచి ఉంది అన్న ఒక భయం వాళ్ళ మాటల్లో కావచ్చు వాళ్ళ తీరులో కావచ్చు స్పష్టంగా కనిపించింది. ఈ కొత్త స్ట్రెయిన్ వచ్చాక రాని వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే వచ్చిన వాళ్ళకు మళ్ళీ ఇది ఎక్కడ అటాక్ అవుతుందో అన్న ఒక భయం ఉంది.
అంటే ఎలా ఇది పొంచి ఉండే అవకాశం ఉంది? వచ్చిన వాళ్ళకు కావచ్చు, రాని వాళ్ళకు కావచ్చు, ఇది నిజంగా మన దరిదాపుల్లోకి వస్తుందని అనుకోవాలా, లేకపోతే ఓన్లీ ఊహాగానాలే అని కొట్టిపారేయొచ్చు అంటారా? మీరు ఇందాక చెప్పినట్టు మార్చి లో చూసుకుంటే మనకి వేలల్లో లెక్క పెట్టే సంఖ్యలో కేసులు ఉన్నాయి. ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడు నవంబర్ లో గనక చూసుకుంటే మనకి లక్షల్లో కేసులు ఉండటం జరిగింది. మనకి మార్చిలో ఏప్రిల్లోనే మనం అందరూ ఇంట్లో కూర్చున్నాం, ఇప్పుడేమో మా నవంబర్ అక్టోబర్ లో డిసెంబర్ లో కూడా మన బయటికి ఎక్కువ తిరిగి ఎక్కువ జనాలు గుమ్ము కొడుతున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే కేసులు ఎక్కువ ఉన్నప్పుడు మనం బయట ఉన్నాం, కేసులు తక్కువ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉన్నాం. సో వీటిలన్నీ చూసుకున్నా సరే మనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంత అన్లాక్డౌన్ అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ కనుక వస్తే దీని యొక్క ప్రభావం డెఫినెట్ గా ఎక్కువే ఉంటుంది, తక్కువైతే ఉండదు. సో దీని ముందు జాగ్రత్తగా ఆల్రెడీ వచ్చి ఉన్నారు అంటే వాళ్ళకి బాడీ ససెప్టబిలిటీ అంటే కొన్ని బ్లడ్ స్ట్రెయిన్సే కానీ వాళ్ళ బ్లడ్ గ్రూప్సే కానీ కొన్ని బాడీ యొక్క తత్వాలు బట్టే కానీ ఈ యొక్క వైరస్ సోకుతుందని చెప్పి మనకి పరిశోధనలు ఉన్నాయి. సో ఆల్రెడీ వచ్చి ఉన్న వారికి మళ్ళీ ఇంకొకటి అంటే వాళ్ళ యాంటీబాడీస్ కనుక 3 నెలల నుంచి 6 నెలల వరకు ఉండి తగ్గిపోయేట పరిస్థితుల్లో కనుక ఉన్నప్పుడు వాళ్ళకే ఇది మళ్ళీ ఇంకొకసారి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్తగా వచ్చేవారు కూడా వారు కొత్తగా రాని వారికి కూడా కొత్తగా వచ్చే అవకాశాలు లేకపోలేదు. కానీ వారు జాగ్రత్తలు డెఫినెట్ గా పాటించాలి. మనం గనక చూసుకుంటే గత 2 నెలల నుంచి అన్ని అన్లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజల్లో వారి యొక్క ధైర్యం మెరుగ్గానే ఉంది. కాకపోతే అసలు భయం లేకోకుండా మాస్కులు లేకోకుండా బయట తిరుగుతున్నా ప్రభుత్వం వారు చెప్తానే ఉన్నారు. వారు మాస్క్ వేసుకోకపోతే ఎంత జరిమానా అని చెప్పి కొంతమంది పోలీసు వారు వినూత్నంగా చేయటం కూడా మనం చూడటం జరిగింది. సో ఇవన్నీ చూసుకుంటే ప్రజల్లో చైతన్యం లేకుండా ప్రజల యొక్క భాగస్వామ్యం లేకోకుండా మనం ముందుకైతే వెళ్ళాలి. ఎవరికన్నా ఇవాళ కూడా కరోనా రావచ్చు. మాస్క్ తప్పనిసరి ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. మరీ ఎక్కువగా ఇట్లా వెడ్డింగ్సే కానీ లేకపోతే పెళ్లిళ్ళే కానీ వేరియస్ ఫంక్షన్సే కానీ కొద్దిగా తగ్గించుకుని చాలా క్లోజ్ వాళ్ళతోటి చేసుకుంటే మరీ మంచిదని చెప్పి మనం సిఫార్సు చేయాలి. అలాగే డాక్టర్ గారు, మీ మాటల్లో అయితే చాలా స్పష్టంగా కరోనా స్ట్రెయిన్ తోటి ప్రమాదం పొంచి ఉంది అనేసి చెప్తున్నారు. బట్ ఇంకో కొంతమంది నిపుణులు కావచ్చు, కేంద్రం కావచ్చు, డైల్యూట్ అయిపోయింది, పెద్ద ప్రమాదం లేదు అన్న వార్త ఒకవైపు, కరోనా కన్నా వేగంగా 70% ఎక్కువగా ఇది వెంటనే స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అన్న వార్త ఇంకొక వైపు. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత వేగంగా కనుక స్ట్రెయిన్ అది స్ప్రెడ్ అయితే ఏంటి పరిస్థితి అసలు? ప్రభుత్వం వారు లేకపోతే కొంతమంది ప్రజల్లో భయాందోళనకు గురవకూడదు అనే ఒక కోణంలోంచి కూడా కొంతవరకు చూసి చెప్పే అవకాశాలు లేకపోలేదు. ఇప్పుడు కనుక మనం చూసుకుంటే మార్చి 22 నుంచి ఇప్పుడు చూసుకుంటే మంగ ఆల్మోస్ట్ 11-12 లక్షల కేసులు రావటం, దేశంలో 1 కోటి పైన కేసులు రావటం అనేది మనం ఏ రోజు మన మార్చిలో అయితే ఊహించలేదు. ఏదో కొంత వైరస్ వస్తుందిలే, కొంతమందిని బాధిస్తుంది అని చెప్పి అనుకున్నప్పుడు కూడా మనం 1 కోటి పైన కేసులు మనకు వస్తాయి. భారతదేశంలో మనం 16 కోట్ల టెస్టులు చేస్తామని మనం అయితే ఎప్పుడు అనుకోలేదు. సో ఇవన్నీ చూసుకుంటే దీనికంటే 60% ఎక్కువగా ప్రభావం చూపించే వైరస్ గనక వస్తే దీనికే ఇంకొక 1 కోటి మందికి యాడ్ అవటమే కానీ 1.5 కోటి వరకు యాడ్ అవటమే కానీ మనకి ఎక్కువ చిన్నపిల్లల్లో గనక వ్యాధిని పడితే ఫ్యామిలీలు ఎఫెక్ట్ అవటమే కానీ ఇవన్నీ మనం చూసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనం గమనించి మనం స్కూల్స్ ఇంకొక 3-4 నెలల పాటు తెడవకోకుండా ఉండటం మంచిది. సేమ్ ఇదే ఇంగ్లండ్లో స్కూల్ తెరిచి చాలా మంది కోవిడ్ బారిన పడటం జరిగింది. ఈ వైరస్ లండన్ లో కాదు అసలు ఇక్కడ ఉద్భవించింది. ఇది డెన్మార్క్ లో కొంత ప్రభావం చూపించిన తర్వాత డెన్మార్క్ వాళ్ళ నుంచి లండన్ కి ఇది వెళ్ళిందని చెప్పి పరిశోధనలు కూడా చేయటం జరుగుతుంది. సో ఇదంతా చూసుకుంటే మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఈ వైరస్ తో డెఫినెట్ గా మనకు ముంపు పొంచి ఉంది. 60% ఇది ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక సహనం కోల్పోయిన చాలా మంది మాస్కులు లేకోకుండా తిరుగుతున్న వాళ్ళకి ఇది ఒక హెచ్చరిక. వారు మాస్కులు ధరించి బయటకు వెళ్ళాలి, వారి యొక్క భౌతిక దూరం పాటించాలని చెప్పి మనం కోరుతున్నాం. అలాగే డాక్టర్ గారు,
అవునన్న కదన్న అంటే పక్క దేశాల నుంచి వచ్చిన ఈ కరోనాని భారతదేశం అయితే చాలా సమర్థవంతంగా ఎదుర్కొందనే చెప్పాలి. కొంత అంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే కొంత డామేజ్ అనేది మన దగ్గర తక్కువ అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు వలస వచ్చిన స్ట్రెయిన్ వ్యవహారంలో భారత్ ముందున్న సవాళ్ళు ఏంటి? అటు కరోనా ట్రీట్మెంట్ సాధారణ ట్రీట్మెంట్తోనే పోల్చే అవకాశం ఉందా, లేదా వ్యాప్తి ఉన్నందున స్ప్రెడ్ కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? దీనికి సంబంధించి అంటే కరోనా విషయంలో అవునన్న కారణం మీరు అన్నట్టుగా ఒక ఇంత నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. ఇన్ కేస్ స్ట్రెయిన్ విషయంలో కూడా అదే నిర్లక్ష్యం కనుక కొనసాగితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటారా? తప్పకుండా అండి. మీరు మార్చి 22 నుంచి ఇప్పుడు యూహాన్ లో గత డిసెంబర్ లో ఈ వైరస్ వచ్చిందని తెలిసి మన భారతదేశం మార్చి 22 వరకు వారి యొక్క బార్డర్స్ మన యొక్క సరిహద్దులను ఓపెన్ చేసి ఉండటం వల్ల మనకి ఇంత మంది ఈ కోవిడ్ బారిన పడటం మనకు కనిపించింది. ఇదే గనక జనవరిలో గనక మన సరిహద్దులు మూసేసి ఉంటే మనకి ఇన్ని కేసులు ఉండేవి కావు అని చెప్పి డెఫినెట్గా గణాంకాలు తెలుస్తాం. ఇదే పరిస్థితి మళ్ళీ ఉద్భవించకుండా ఉండాలి అంటే మనం ఇప్పుడన్నా సరే మన యొక్క ఖండన్ ఫ్లైట్స్ కానీ విదేశీ యొక్క ఎట్లయితే రీరూట్ అయిన కొన్ని ఫ్లైట్స్ ఇంగ్లాండ్ మీద వెళ్ళినాయి కానీ ఇంగ్లాండ్ నుంచి వేరే దేశాలకు వెళ్ళి ఇటు వచ్చేవాళ్ళని కనుక మన గనక ఆపకపోతే వారి యొక్క ప్రభావం వారు ఇక్కడికి వచ్చి ఇది వ్యాప్తి చెందించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గత వారంలోగానే చూసుకుంటే మనకు వేళల్లో లెక్క పెట్టే ఇప్పుడు 10లు 100లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నాయి. ఈ కేసులు పెరుగుతా పోతే మళ్ళీ మనం జూలై 8లో ఎట్లయితే కష్టపడ్డామో ఎట్లయితే ఈ వ్యాప్తి చూసామో దానికంటే ఇంకా రెట్టింపు వ్యాప్తి చూసే అవకాశాలు లేకపోలేదు. కాకపోతే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ముందు చేసిన తప్పుల నుంచి మనం నేర్చుకుని కేంద్ర ప్రభుత్వం ముందుగానే యూకే నుంచి వచ్చే ఫ్లైట్లను ఆపేయటం అనేది కొంతవరకు జరిగింది. కానీ కొంతమంది ఆల్రెడీ వచ్చేయటం వల్ల వారి యొక్క వైరస్ కొంతమందికి వ్యాప్తి చెందించి దానివల్ల కొంత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మనకి టెస్టింగ్ కెపాసిటీ మార్చిలో మనకి ఇంత పరిస్థితి లేదు. ఇప్పుడు మనకి టెస్టింగ్ కెపాసిటీ పెరిగింది. ఇన్ని కోట్ల టెస్టులు మనం చేయగలుగుతున్నాం, సామాన్యుడికి అందుబాటులో చేయగలుగుతున్నాం. ప్రభుత్వాలు కూడా ముందుండి వారు ఫ్రీగా టెస్టింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఈ టెస్టులు ముందుగా ఏదన్నా జ్వరం వచ్చినా దగ్గు వచ్చినా ముందుగా చూపించుకుని టెస్టులు కనుక ముందుగానే చేయించుకుంటే రోగ నిర్ధారణ కనుక అయితే ముందుగానే మన ఇంజెక్షన్లు కానీ లేకపోతే దానికి సంబంధించిన మెడిసిన్స్ కానీ కనుక వాడితే దాని యొక్క ప్రభావం డెఫినెట్ గా తక్కువ ఉంటుంది. మన దేశంలో కానీ దేశంలో 2.3% చనిపోవటం రేటే కానీ ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకుంటే చనిపోయే వాళ్ళ సంఖ్య 0.8% కానీ ఈ విదేశాల్లో లేకపోతే మన యుఎస్ తో కంపేర్ చేస్తే అమెరికాతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ. అమెరికాలో ఇవాళ కూడా 3.8% మంది చనిపోవటం జరుగుతుంది. సో మనకు మనం ఏదైతే ఒక ఎస్ఓపి తీసుకున్నామో టెస్టింగ్ యొక్క ఈ తీసుకున్నామో నియమావళి తీసుకున్నాము లేదా మన ట్రీట్మెంట్ షెడ్యూల్ ఏదైతే మనం చేస్తున్నామో ఇవన్నీ బాగా పనిచేస్తాయి అని చెప్పి మనకు ఆల్రెడీ కనిపిస్తాను. సో దీన్ని బట్టి చూసుకుంటే మనం ఏదైతే మనం రూల్స్ రెగ్యులేషన్స్ లేదా ఎస్ఓపిస్ లేకపోతే మనకున్న ట్రీట్మెంట్ మోడాలిటీస్ పెట్టుకున్నామో ఇవన్నీ బాగున్నాయి. ఇవి గనక మనం కరెక్ట్ టైంలో గనక మనం చేసుకోగలిగితే మనకి ఇప్పుడు ఉన్నట్టే 99% రికవరీ రేట్ ఉంటుందని చెప్పి మనం భావిస్తాం. అలాగే ముఖ్యంగా ఇంకొక విషయాన్ని ఎప్పుడు ప్రస్తావించడం జరుగుతుంది కార్తిక్ గారు, ఎందుకంటే ఎక్కడ ఈ మూలాలు కనిపించినా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల మీద ఈ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణికుల విషయంలో జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ అవుతుంది అనుకోవాలా? ఇప్పటికీ కూడా అదే నిర్లక్ష్యం, ఎందుకంటే మొదట అసలు కేసులు ఏమన్నారు, ఒకటి 6 కేసులు అన్నారు, మళ్ళీ తర్వాత 16 కేసులు అన్నారు, ఇప్పుడు జాగ్రత్త పడాలని చెప్తున్నారు. అంటే ఎక్కడ లోపం జరుగుతుంది మనం స్పష్టంగా అనుకోవచ్చు? ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలు చాలా సాఫ్ట్వేర్ రంగంలో చాలా అధునాతనంగా ముందుకు పనిచేయటం కానీ లేకపోతే మన వాళ్ళు వేరే భారతదేశం నుంచి బయటకు వెళ్ళి వేరే వేరే ప్రదేశాల్లో స్పెషల్గా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది మన వాళ్ళు ఉండటం వల్ల కానీ మనకి కనెక్షన్స్ టు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కానీ మనకి
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఉండటం జరుగుతుంది. సో వీరు వేరే దేశాలకు వెళ్ళి ప్రయాణాలు చేసి తర్వాత ఇంగ్లాండ్ ద్వారా కానీ లేకపోతే వేరు వేరు దేశాల్లో తిరిగి వాడికి వ్యాపారాలు చేసుకోవటమే కానీ ఇవన్నీ చేసి ఉద్యోగాలు చేసి తిరిగి వచ్చేటప్పుడు ఈ యొక్క వైరస్ వల్ల కొంత బారిన పడి వారు క్యారియర్స్ లాగా మారటం, లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటాం, కొంతమంది ముందుండి మేము టెస్ట్ చేయించుకుంటాం మేము కరెక్ట్ గానే ఉంటాం అని చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటాం జరుగుతుంది. కొంతవరకు అవగాహన లోపం ఇంకా ఉంది అని చెప్పి మనకు తెలుస్తాండి. కొంతమందికి ఇదే ఉందిలే మాకేం కాదు అనే ఒక అపోహలో ఉండటం వల్ల కూడా ఇట్లా చివరికి వచ్చేటప్పటికి అన్ని చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునే పరిస్థితికి వెళ్ళే అవకాశాలు కొంతమందికి ఉంటాం జరుగుతాయి. సో ఇవన్నీ గుర్తు పెట్టుకుని ప్రజలందరూ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి యొక్క భాగస్వామ్యం దీంట్లో కావాల్సిన అవసరం చాలా ఉంది. దీన్ని ప్రభుత్వాలు కూడా ఇంకా ముందుండి నడిపించాలి. ప్రభుత్వాలు కూడా కొన్ని ఇవాళ న్యూ ఇయర్ పార్టీసే కానీ తర్వాత వచ్చే సంక్రాంతి సంబరాలే కానీ ఇవన్నీ క్యాన్సిల్ చేయటం మంచి పద్ధతిగానే ఉంటుంది. ఇవన్నీ జరగకోకుండా పోలీసు వారి మీద కూడా కొంత బాధ్యత తీసుకుని ఇవన్నీ జరగకోకుండా ముందుండి నడిపించాలని చెప్పి మనం ఆశించాలి. అలాగే వ్యాక్సిన్ వస్తున్న తరుణంలో అంటే కొన్ని దేశాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారు అని చెప్పారు, మీరు కూడా అన్నారు, అంటే ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్ గా పనిచేస్తుందా లేదా అన్న సందేహం కూడా ఒక ఇంత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి అనేసి అని అంటున్నారు. అంటే వ్యాక్సిన్ వస్తుంది అని సంతోషపడుతున్న తరుణంలో ఈ అభ్యంతరాలన్నీ అధిగమించి మనం ముందుకెళ్లే అవకాశం ఉందంటారా? వ్యాక్సిన్ గత దశాబ్దాలుగా మనం వ్యాక్సిన్ డెవలప్మెంట్ కనుక చూసుకుంటే ఒక్కొక్క వ్యాక్సిన్ డెవలప్ అవ్వాలంటే ఫస్ట్ లో మనకి 100 ఏళ్ళు పట్టింది, తర్వాత చిన్నగా 60 ఏళ్ళు, 50 ఏళ్ళు, 40 ఏళ్ళు. పోలియో వ్యాక్సిన్ ఒక్కటే మనకి గత 60-70 ఏళ్ళు దాన్ని సింప్లిఫై చేసుకోవటానికి మనకు పట్టింది. మనం వేరియస్ వైరల్ వ్యాక్సిన్స్ ఎప్పుడైతే మనం తయారు చేస్తున్నాం, ఎంఎంఆర్ఏ కానీ లేకపోతే మీజిల్స్ వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ టైం తీసుకునే ప్రక్రియ. దశాబ్దాలు ఆల్మోస్ట్ ఒక్కొక్కటి 30-40 ఏళ్ళు పట్టే అవకాశాలు కనిపిస్తాయి. కానీ మనకున్న టెక్నాలజికల్ డెవలప్మెంట్ తో మనం కొన్ని నెలల్లోనే ఆల్మోస్ట్ 1 సంవత్సరం లోపే మనం ఈ యొక్క వ్యాక్సిన్ డెవలప్మెంట్ అనేది చేయటం జరిగింది. కానీ ఈ యొక్క వ్యాక్సిన్ ఎంత వరకు వచ్చింది అనేది స్టిల్ చాలా క్వశ్చన్స్ అనేది మనకు తెలుస్తూనే ఉన్నాయి. మొదలు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ 150 కంపెనీలు ఈ వ్యాక్సిన్ తయారు చేద్దాం అని చెప్పి మొదలు పెడతాం జరిగింది. కొన్ని మాత్రమే ఇవాళ వెలుగులోకి చూస్తా ఉన్నాం. దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత కష్టమో ఈ వ్యాక్సిన్ డెవలప్ చేయటం అనేది. ఈ యొక్క వ్యాక్సిన్ వల్ల బాడీ యొక్క జీన్ లో కూడా కొంతవరకు మార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మనం చూసుకుంటే కొన్ని కాంప్లికేషన్స్ బెల్స్ పాలసీలే కానీ లేకపోతే న్యూరైటిస్లే కానీ నరాలకు సంబంధించిన కాంప్లికేషన్సే కానీ గుండెపోట్లే కానీ లేకపోతే ఈ కళ్ళు తిరిగి పడిపోవటం, మూర్ఛ రావటం కానీ, ఫిట్స్ రావటం కానీ, అలర్జిక్ రియాక్షన్ లే కానీ లేకపోతే చేతుల మీద వాపులు రావటం ఇవన్నీ కూడా చూడటం జరుగుతూ ఉంది. ఇది వేరు వేరు దేశాల్లో వారు తీసుకున్న వ్యాక్సిన్ వల్ల వచ్చినాయి అని చెప్పి మా పరిశోధనలో కానీ లేకపోతే వారికి ఉన్న వేరియస్ పేపర్స్ లో కానీ మనం చూడటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా వ్యాక్సిన్ లో ఇంకా కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఈ వ్యాక్సిన్ కూడా ఎవరికైతే హై రిస్క్ వాళ్ళకే ముందుండి వేయాల్సిన అవసరం ఉంది. హెల్త్ కేర్ వర్కర్స్ కి లేకపోతే వయసు 60 ఏళ్ళు పైబడిన వారికి మాత్రం ముందు ఇస్తే కొంతవరకు వారు దీని యొక్క బెనిఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. చిన్నవారు కొంతవరకు వెయిట్ చేసి ఇంకా ఏమైనా మెరుగైన వ్యాక్సిన్స్ వస్తాయా అనేది కూడా వెయిట్ చేసే అవకాశాలు లేకపోలేదు. అలాగే కార్తీక్ గారు, మీరు అన్నట్టుగా అంటే ఇతర దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశ భౌగోళిక స్థితిగతులు కావచ్చు, మన ఆహార అలవాట్లు కావచ్చు, ఒకంత వాళ్ళతో కన్నా మనకు మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే వ్యాక్సిన్ వచ్చిన తర్వాత మీరు చేసిన స్టడీలో కావచ్చు, ఇతర దేశాల విశ్లేషణలో కావచ్చు, అంటే ఏ అంశానికి సంబంధించి దీన్ని కొంచెము ఆలోచించాలి అన్న ఒక విశ్లేషణ అనేది ఉంది, దానికి సంబంధించి మన భారతదేశంలో అది యాప్ట్ గా అయ్యే అవకాశం ఉందా, అంటే వాళ్ళు అక్కడ జరిగిన విశ్లేషణలకి మన బాడీలోకి సంబంధించి ఆ వ్యాక్సిన్ వస్తే కనుక అంటే అలాంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉందని అనుకోవచ్చు? మనకి ఆల్మోస్ట్ 8% నుంచి 5% వరకు ఈ యొక్క రియాక్షన్స్ వస్తాయి అని చెప్పి తెలుస్తుంది. సో ఈ 8% నుంచి 5% వరకు అడ్వర్స్ రియాక్షన్స్ అంటాం. ఈ రియాక్షన్స్ వచ్చినప్పుడు సుమారుగా 60% వరకు తేలికపాటు రియాక్షన్స్ వచ్చి వస్తాయి. కానీ మిగతా 20-30% వరకు కొన్ని మోడరేట్ రియాక్షన్స్ అంటాం, ఆ వాటిలాగా కనిపిస్తాయి. సివియర్ రియాక్షన్స్ వచ్చి 5% మాత్రమే కనిపిస్తాయి.
వీటిలో నరాలకు సంబంధించి కొద్దిగా ఎక్కువగా ఈ యొక్క రియాక్షన్స్ వచ్చే అవకాశాలు, సీరియస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బెల్స్ పాలసీలు కానీ లేకపోతే మన ట్రాన్స్వర్స్ మైలైటిస్ అంటాం, కొద్దిగా నరాల బలహీనత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది మనకు తెలుస్తుంది. ఇదే గనక మనం పోలియోకి చూసుకున్నప్పుడు మనకి భారతదేశంలో కొంతవరకు తక్కువగా ఈ నరాలకు సంబంధించి ఈ యొక్క ఎఫెక్ట్లు కనిపించినాయి. సో ఈ రకంగా చూసుకుంటే మన ఈ యొక్క అడ్వర్స్ రియాక్షన్స్ విదేశాలతో పోలిస్తే మనకు కొద్దిగా తగ్గుముఖం ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తాం. కానీ ఈ యొక్క ఎఫెక్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి మనం పరిగణనలోకి తీసుకుని మనకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఓకే, మీరు అన్నట్టుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మొదట వ్యాక్సిన్ ఇవ్వాలి అని అంటున్నారు. బట్ ఏంటంటే ఇప్పటికే పునర్వాలా చాలా డోసులు రెడీ చేశాము, రెడీ టు ప్యాచ్ అనేసి అని చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ కనుక అంటే అంతా మంచి జరిగితే మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఏదన్నా కాస్త బెడ్స్ కొడితే ఏంటి పరిస్థితి? అసలు మనం కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా కొత్త కొత్త మందులు రావటం, వాడటం, తర్వాత పనికిరావు అని చెప్పడం అనేది మనకి చూస్తానే ఉన్నాం. ముందుగా ఆ పరిశోధనలు చేసినప్పుడు కొన్ని మందులు ఒక స్పెసిఫిక్ రీజన్స్ కి అంటే ఎందుకు పనిచేస్తాయి చూసి మనం దాన్ని కనుక్కోవటం జరుగుతాయి. దాని తర్వాత కొన్ని రోజులకి చూస్తే అది వేరు వేరు దీనికి అంటే ప్రయోజనాలకి మనకు తెలుస్తూ ఉంటుంది. ఉదాహరణకు కనుక తీసుకుంటే ఒక డ్రగ్ మాక్సానిడిన్ లేకపోతే కొన్ని బీపీకి సంబంధించిన మెడిసిన్స్ కనుక చూసుకుంటే అవి ఇవాళ వేరే వేరే వాటికి వాడటం, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్ వాడటమే కానీ వేరు వేరు ఉపయోగాలు కనిపిస్తాం. సో ముందుగా మనం తీసుకున్న ఈ యొక్క వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది అనేది స్టిల్ 80-90% అని చెప్పి మనకి డేటాలో ఉంది. ఇంకా మెరుగయ్యే అవకాశాలు మెరుగవ్వాలి అని చెప్పి మనం కోరుకోవాలి. దీన్ని బట్టి మనకి కొత్త కొత్త పరిశోధనలో కొత్త కొత్త మందులు రావటం, దాని యొక్క ప్రయోజనాలు మెరుగవటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇదే మన ప్రక్రియ మనం వ్యాక్సిన్స్ లో కూడా చూస్తాం, అండ్ ఈవెన్ ట్రీట్మెంట్ కరోనాలో కూడా మనం చూడబోతున్నాం. కొత్త కొత్త మోనోక్లోనల్ యాంటీబాడీస్ రాబోతాయి. ఇప్పుడు ఫస్ట్ లో ఉన్న యాంటీవైరల్ థెరపీసే కానీ లేకపోతే ఇప్పుడు దొరికే యాంటీవైరల్ థెరపీసే కానీ కొంతవరకు మెరుగవటం జరిగింది. మనకు అండర్స్టాండింగ్ అంటే ఈ డిసీజ్ ఎంతవరకు ఏం చేస్తుంది అనేది మనకు అండర్స్టాండింగ్ పెరగటం జరిగింది. తర్వాత రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టుకోకుండా మనం ఎంతవరకు చూసుకోవాలనేది మనకి అర్థం అవటం జరుగుతుంది. సో ఈ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు బట్టి, వ్యాధిని బట్టి మనకి ట్రీట్మెంట్ ని మనం చేసుకుంటున్నప్పుడు దాన్ని బట్టి మనం డెఫినెట్ గా ఇంకా మెరుగైన ఫలితాలు గమనిస్తామని చెప్పి తెలుస్తాను. అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ వస్తుందని సంతోషపడుతున్న తరుణంలోనే రకరకాల ఊహాగానాలు, స్ట్రెయిన్ తో పాటు కోవిడ్ రియాక్షన్ కూడా అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనేసని నోయిడాలో కొన్ని కేసులు బయటకు వచ్చాయన్న వార్తలు వినడం జరిగింది. ఎంతవరకు ఇది కోవిడ్ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది? మరి వ్యాక్సిన్ వస్తున్న టైంలో ఇది ఆ బాడీకి పనిచేస్తుందా పనిచేయదా? ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా ఎంత మంచి జరుగుతుందో జనాల్లో అంత భయం కొల్పే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. మరి కోవిడ్ రియాక్షన్ అనేది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనుకో? సో ఒకటే తెలుసుకున్నప్పుడు రాదు అనేది కొంతవరకు అంటే యాంటీబాడీస్ ఉన్నంత వరకు అది నిజమే. యాంటీబాడీస్ 10 వరకు పైన ఉన్నంత వరకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పి పరిశోధన తెలుస్తాను. చాలా మంది పేషెంట్ చూసినప్పుడు, మేము చూసినంత వరకు ఈ యొక్క వైరస్ మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ, కానీ మీ యొక్క యాంటీబాడీస్ తగ్గిపోయినాయి, 2-3 నెలల్లో ఈ యాంటీబాడీస్ కొంతమందికి తగ్గుతాయి, కొంతమందికి 4-5 నెలలు పడతాయి. యాంటీబాడీస్ గనక తగ్గితే మళ్ళీ వచ్చే అవకాశాలు నార్మల్ గా ఎంత ఉంటాయో మీకు కూడా అంతే ఉంటాయి. ఆల్రెడీ వచ్చేలింది కదా అని చెప్పి రాదు అనేది అయితే ఉండదు. రెండోది, ఈ వైరస్ వచ్చిన తర్వాత బాడీ బలహీనత చెందిన తర్వాత, రోగ నిరోధక శక్తి తగ్గిన తర్వాత వేరే వేరే ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బాంబేలో కనుక చూసుకుంటే వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మ్యూకర్ మైకోసిస్ ఎక్కువ రావటమే కానీ, నల్ల ఫంగస్ ఎక్కువ రావటమే కానీ చాలా ఈ పేపర్స్ లో కూడా ప్రచారం జరిగింది. సో సెకండ్ రియాక్షన్, థర్డ్ రియాక్షన్ అనే దానికంటే కూడా ఇదంతా వైరస్ యొక్క భాగమే. వైరస్ దాని రోగ నిరోధక శక్తిని బాడీలో తగ్గించటం వల్ల కొంత ఈ వేరే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటం, దీని వల్ల బాడీ ఇంకా
నేర్చిపడతాం, దీని వల్ల మరణించటం అనేది తెలుస్తుంది. సో ఈ యొక్క కంటిన్యూస్ ప్రాసెస్ లో ముందుగా మొదలైంది ఈ వైరస్ వల్ల, కాబట్టి వైరస్ మూలానే ఈ యొక్క బాడీ వీక్ అవటం అనేది జరుగుతుంది. ఇవన్నీ మనం గమనించి ముందుగానే వైద్యం చేయించుకుంటే మెరుగైన ఫలితాలు లభిస్తాయండి. అలాగే కరోనా లక్షణాలు, స్ట్రెయిన్ లక్షణాలు వేరు, దానికన్నా ఇది రెండింతలు ఎక్కువ ప్రభావం చూపుతుందన్న వార్త కూడా ప్రస్తుతం ప్రచారం అవుతుంది. లక్షణాల విషయంలో సేమే ఉంటాయా, లేకపోతే ఏదైనా డ్రాస్టిక్ చేంజెస్ ఏమైనా చూడాల్సి వస్తుందా? మనకి ఈ ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, డెన్మార్క్ నుంచి వచ్చిన దాని యొక్క పేపర్స్ అయితే మాత్రం అయ్యే లక్షణాలు జ్వరం, దగ్గు, జలుబు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీంతో పాటు ఒళ్ళు నొప్పులు, తర్వాత తలకాయ నొప్పి, విరోచనాలు, వాంతులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వీటిలో ఏ ఉన్నా సరే వీరు గనక ముందుగానే పరీక్ష చేయించుకుంటే, ఆ పరీక్ష వల్ల రోగ నిర్ధారణ గనక అయితే ముందుగానే వైద్యం తీసుకుంటే ఎక్కువగా ఈ కాంప్లికేషన్స్ దగ్గరికి వెళ్ళకోకుండా ఉంటారు. సో ముందుగానే గ్రహించటం, ముందుగానే ఐసోలేట్ అవటం, తర్వాత హోమ్ ఐసోలేషన్ లో కూడా వారు అదే బాత్రూమ్ను వాడకూడదు, వేరు వేరు రూముల్లో ఉండాలి. తినేటప్పుడు కూడా వారి యొక్క వస్తువులు కానీ లేదా వారి యొక్క పాత్రలు కానీ వేరుగా ఉండాలి. ఇవన్నీ కనుక మనం తీసుకుంటే కుటుంబాల్లో ఈ యొక్క వైరస్ వ్యాప్తి చెందించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆల్రెడీ మనకి ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వైరస్ 60% ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని చెప్పి మనకి ఆల్రెడీ పేపర్లో కూడా రావటం జరిగింది. మన 60% కనుక ఎక్కువ కనుకుంటే మన యొక్క హోమ్ ఐసోలేషన్ ని ఎంతవరకు మనం చేయగలం అనేది కూడా మనం ముందుగానే మనం కొంత ఆలోచన చేయాల్సిన అవకాశం ఉంది. సో వైరస్ వ్యాప్తి చెందేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మరవకూడదు. ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది కాబట్టి దీని గురించి అయ్యే సింప్టమ్స్ ఉంటాయి, దీని గురించి ఎక్కువగా ఆలోచించే కంటే మనం రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని, ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకుని ఉందా లేదా అనేది ముందుగానే గ్రహించి దాని యొక్క వైద్యం చేయించుకోవాలని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాకపోతే 2 నెలలుగా పరిస్థితులు అయితే భారీ మార్పులు వచ్చాయి డాక్టర్ గారు, ఎందుకంటే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ మెల్లిగా మెల్లిగా ఇప్పుడు యథాతథ స్థానానికి రావడం జరిగింది. ఎంత అంటే గతంలో మనం ఎలా రోడ్ల మీద తిరిగాము, ఎలా షాపింగ్లు ఫంక్షన్లు ఎలా చేసుకున్నామో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది, అదే ప్రయాణాలు అంటే ఒకంత భయాన్ని వదిలేసామన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ కదా ఇదే నిర్లక్ష్యం కనుక కంటిన్యూ అయితే ఏంటి పరిస్థితి అసలు? ఇప్పుడు ఉదాహరణకి మనకి జరిగిన ఒక స్టార్ యొక్క వెడ్డింగ్ అంటే వారి యొక్క రిసెప్షన్ లో కానీ, తర్వాత దానికి వెళ్ళిన చాలా మందికి కానీ కరోనా రావటం వచ్చింది అని చెప్పి మనకి తెలుసు. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మన యొక్క భయం పోయింది. ఇందాక నేను చెప్పినట్టు తక్కువ కేసులు ఉన్నప్పుడు మనం ఇంట్లో కూర్చున్నాం, ఎక్కువ కేసులు ఉన్నప్పుడు ఊర్లో తిరుగుతున్నాం. దీంతో పాటు ఎక్కువగా ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేయటం వల్ల కొంత భయం పోవటం, ఈ వెడ్డింగ్ ఈ పెళ్లి ఫంక్షన్లే కానీ పెళ్లి ఫంక్షన్ లో దగ్గర భౌతిక దూరం పాటించకపోవటమే కానీ ఇవన్నీ చూసుకుంటే వ్యాప్తి ఎక్కువ చెందుతుంది. చాలా మందికి ఇది వ్యాప్తి చెంది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. 60% ఎక్కువగా ప్రభావం తెలుస్తుందని చెప్పిన తర్వాత దీనివల్ల ఇబ్బంది ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రజలందరూ గమనించి ముందే ఈ యొక్క కరోనా మీద యుద్ధం మనం గెలిచేటట్టు ముందుండి వాళ్ళలో చైతన్యం రావాలని నేను కోరుకోవాలి. అలాగే గతంలో కరోనాకి సంబంధించి పిల్లలు పెద్దలు ఎక్కువగా స్ట్రెయిన్ అవుతారు, ఖచ్చితంగా వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేసి అని పదే పదే చెప్పడం జరిగింది. కాకపోతే స్ట్రెయిన్ విషయానికి వచ్చేసరికి పిల్లలలోనే తొందరగా అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ విషయంలో ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నారు. అంటే పిల్లల విషయంలోనే ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపించడానికి అంటే ప్రధాన కారణం ఏంటి? సో ఈ యొక్క స్ట్రెయిన్ ఏదైతే మనం లండన్ స్ట్రెయిన్ అంటున్నామో, లండన్ స్ట్రెయిన్ కొంతవరకు మార్పు కొంత పైన చొక్కా మార్చినప్పుడు కొంత మార్పులు అంటే బాడీలోకి అతుక్కుని లోపలికి వెళ్ళే ప్రక్రియలో కొంత మారింది అని చెప్పి మనకు తెలుస్తాం. ఈ మారినప్పుడు మనకి పిల్లల్లో కొంత ఎక్కువగా ఈ ప్రభావం కనిపిస్తుందని చెప్పి మనకి ఇంగ్లాండ్ నుంచి రావటం జరిగింది. ముందుగా కనుక చూసుకుంటే ముందు ఫాదర్ కరోనా దగ్గర ఉన్నప్పుడు ఫాదర్ కరోనాలో పెద్దవారికి ముసలి వారికి ఎక్కువగా రావటం జరిగింది. ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎక్కువగా ఇది కనిపిస్తుంది జరుగుతుంది. ఇన్ని కోట్ల కేసులు ఉన్నా సరే చిన్నపిల్లల్లో పెద్ద ఎక్కువగా
రాకపోవటం కానీ కొద్దిగా 0.01% మాత్రమే పిల్లల్లో రావటం జరుగుతుంది. కానీ ఇప్పుడు 0.01% సుమారుగా 15% నుంచి 20% వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తాను. ఇంగ్లండ్ లో ఈ స్కూళ్లు తెరిచినప్పుడు ఈ యొక్క వైరస్ వ్యాప్తి ఎక్కువగా చెందటం, మళ్ళీ స్కూళ్లు మూసేయటం అనేది మనకి కనిపించింది. సో ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఆ యొక్క తప్పు చేయకోకుండా, స్కూళ్లు తెరవకోకుండా, ఈ చిన్నపిల్లల నుంచి ముందుగా మనం వ్యాప్తి చెందకోకుండా, ఎందుకంటే ఒక పిల్లవాడికి వచ్చిందంటే కుటుంబంలో మనం వాళ్ళని దూరం పెట్టే అవకాశాలు ఉండదు. సో దూరం పెట్టకపోవటం వల్ల మొత్తం కుటుంబానికి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీని యొక్క ప్రభావం ఎక్కువగా కుటుంబాల మీద ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మన జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి, మనం ముందుండి నడవాలని చెప్పి మనం కోరుకోవాలి. అలాగే డాక్టర్ గతంలో కూడా మీరు చెప్పడం జరిగింది, ఈ కరోనాతోనే ఇది ఆగిపోదు, దీని పరంపర కొనసాగే అవకాశం ఉంది అనేసి అని మీరు చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే రాబోయే ప్రమాదాన్ని మనం ముందుగా అంచనా వేయగలుగుతాము, లేకపోతే ఇంకా మానవాళి మనుగడ అనేది సాధ్యం కాదు అని చెప్పారు. మీరు అన్నట్టుగానే ఇటు కరోనా స్ట్రెయిన్ అనేసి అని కంటిన్యూ అవుతుంది, ఇక్కడతోనే ఆగిపోతుంది అనుకోవాలా, లేకపోతే ఈ వైరస్ పరంపర ఇక రాబోయే రోజులు కూడా మనం చూడాల్సి వస్తుందా, ఏంటి అసలు పరిస్థితి? మీరు అంతకు ముందలు తీసుకున్న పాండమిక్ కనుక అయితే స్పానిష్ ఫ్లూ 1917లో రావటం, దాని తర్వాత రెండో వేవ్ వచ్చి ఇంకా ఎక్కువ మంది చనిపోవటం, మొదటి యుద్ధం ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ మంది చనిపోవటం అనేది కనిపించింది. సో ఈ యొక్క వైరస్లు మనిషి మానవాళి మీద యుద్ధం చేయటం, మానవాళి మీద ప్రభావం చూపించటం అనేది దశాబ్దాలుగా రావటం జరుగుతుంది. ఎప్పుడైతే మనిషి ప్రకృతి మీద యుద్ధం చేస్తా ఉన్నారో, ఈ ప్రకృతిలో ఉన్న కొన్ని వైరస్లు వారి యొక్క రూపాంతరం చెంది మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చి మనుషుల మీద ప్రభావం డెఫినెట్ గా చూపిస్తాయి. మనం ఇప్పుడున్నా సరే మేల్కొని ప్రకృతితో పాటు ఉండాలి, ప్రకృతిని పరిరక్షించుకోవాలని చెప్పి ఒక మంచి సరుద్దేశంతో ముందుకెళ్ళాలి. మనం లాక్డౌన్ లో కనుక చూసుకుంటే 3 నెలలు 4 నెలలు మనం బయటికి తక్కువగా వెళ్ళటం వల్ల ఓజోన్ పొర మళ్ళీ రావటమే కానీ, మన ఉష్ణోగ్రతలు మెరుగవటమే కానీ, మనకున్న పొల్యూషన్ తగ్గటమే కానీ తెలుస్తాను. మనం చేసిన ఈ కార్డియాలజిస్ట్ గా మేము కొన్ని పరిశోధనలు చేసినప్పుడు 50% వరకు మనకి ఈ హార్ట్ అటాక్స్ తగ్గటం అనేది దేశవ్యాప్తంగా కనిపించడం జరిగింది. ఎందుకు అనే పరిశోధనలు ఇంకా లోతుగా చూస్తే, ఎక్కడైతే ఈ పొల్యూషన్ ఎక్కువ ఉందో ఆ పొల్యూషన్ తగ్గటం వల్ల, ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ వల్ల హార్ట్ అటాక్స్ ఎక్కువగా ముందు ఉన్న 2019లో చూడటం జరిగింది. 2020లో అదే టైంలో గనక చూసుకుంటే పొల్యూషన్ తగ్గటం వల్ల మన గుండెపోట్లు 50% వరకు తగ్గటం జరిగింది. మనం మళ్ళీ ఈ యొక్క ప్రకృతిని కాపాడుకుని పొల్యూషన్ తగ్గించుకుంటే ఈ హార్ట్ డిసీజెస్, బీపీలే కానీ షుగరే కానీ, మనం చేసే ఈ యొక్క స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి కొద్దిగా విముక్తి గనక ఉంటే కొంతవరకు మన యొక్క ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. 60-70% వరకు మన హార్ట్ అటాక్స్ కానీ, గుండెపోట్లే కానీ, బ్రెయిన్ స్ట్రోక్స్, పెరాలసిస్లే కానీ దూరంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. సో మనిషి మళ్ళీ తిరిగి గుర్తుంచుకోవాల్సింది ప్రకృతి తోటి ఎంత స్నేహంగా ఉండాలి, ప్రకృతిని ఎంత పరిరక్షించుకోవాలి, మన యొక్క లైఫ్ స్టైల్ జీవనశైలిని కూడా ఎంతవరకు మార్పులు చేసుకోవాలి, మనం తయారు చేసుకున్న ధూమపానం మద్యపానానికి దూరంగా ఉంటాం, షుగర్ బీపీలు కంట్రోల్లో ఉంటాం, ఉప్పు కొద్దిగా మోడరేటెడ్ గా తింటాం, దాంతోపాటు మన యొక్క బరువు కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా సరిసమానంగా ఉంటాం, మనకు ఉండాల్సినంత ఉంటాం. వీటిలన్నిటికీ గనక మనం చూసుకుంటే, మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క జీవనశైలి గనక మార్చుకుంటే కొంతవరకు మన గుండెపోటుల నుంచి, బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి, పెరాలసిస్ నుంచి 75-80% వరకు మనం కాపాడుకునే అవకాశాలు మన చేతిలోనే ఉన్నాయి. ప్రజలందరూ అది ఒక గుణపాఠం లాగా కరోనా మనం నేర్పిందని తెలుసుకుని మన ప్రకృతిని మనం కాపాడుకోవాలని కోరుకోవాలి. నిజంగా కార్తిక్ గారు మీరు చెప్పినట్టుగా మీ మాటల్లో చాలా అంటే, ఈ 4 నెలల కాలంలో ప్రమాదాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆహారపు అలవాట్లు కావచ్చు, మన ప్రకృతికి మనం చేసిన మేలు కావచ్చు, ఇవన్నీ ఎంత కాపాడుకున్నామో, బట్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఆ 2 నెలల్లో మళ్ళీ మన అవసరాలు మనకు పెనుముప్పును తీసుకొస్తున్నాయని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రాబోయే ఈ కొన్ని రోజులు మనం చేసిన తప్పిదాలు మరో లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తాయి, ఖచ్చితంగా లాక్డౌన్ కి మళ్ళీ మనం బలి కావాల్సి వస్తుంది, మరొకసారి మానవ జీవితం అల్లకల్లోలం అయిపోతుంది, వైరస్లు అంత
విజృంభించే అవకాశం ఉంది అనేసి అంటున్నారు. నిజంగా లాక్డౌన్ విధించేంత పరిస్థితులు ఇన్ కేస్ ఇదే నిర్లక్ష్యం కంటిన్యూ అయితే, మీరు అన్నట్టుగా ఫంక్షన్లు కావచ్చు, పార్టీలు కావచ్చు, మన జలసాలకు కంపల్సరీ ప్రకృతిని మనం ఇబ్బంది పెడతామో అని అనుకుంటే ఖచ్చితంగా మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటారా? తప్పకుండా అండి. అది కరోనా మనకి పాఠం నేర్పించింది అని చెప్పి ప్రతి మనిషి గుర్తించాలి. 9 నెలల్లో మనం ఏం నేర్చుకున్నామంటే, మన ప్రకృతితో ఎంత సహజీవనం చేయాలి, ఎంత వరకు మనం ఉండాలి, ప్లాస్టిక్ తోటి ఎంత దూరంగా ఉండాలి, మన కలుషితం ఎంతవరకు తక్కువ చేయాలి, జాగ్రత్త పరుచుకోవాలి, ప్రతి బొట్టు నీటి బొట్టు మనం జాగ్రత్త పరుచుకోవటం, దీని యొక్క ప్రభావం డెఫినెట్ గా మనం భావితరాల్లో కూడా మనం చూస్తాం. భావితరాలు బాగుండాలి అంటే ప్రకృతిని ఎంతవరకు పరిరక్షించుకుంటే మన భావితరాలు బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఇవాళే గనక మనం ఓజోన్ లేయర్ ని డిప్లీట్ చేయటమే కానీ, మనకున్న కోల్ నిలవలు, ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ ఇవన్నీ ఎక్కువ వాడటం వల్ల ఎంత కలుషితం అవుతుంది, ఇవన్నీ గుర్తు పెట్టుకుని భావితరాలకి మనం ఇచ్చేది ఏంటి అనేది పరిగణనలోకి తీసుకుని ఈ రెన్యూవబుల్ సోర్సెస్ అంటే ఈ సోలార్ ఎలక్ట్రిసిటీలే కానీ విండ్ ఎనర్జీగా కానీ వీటి మీద మనం ఎక్కువగా మన దృష్టి పెట్టి, భారతదేశం ఆల్రెడీ ఈ దిశగా ప్రధాని మోదీ గారు ఆధ్వర్యంలో వెళ్ళటం మంచిది. మనం గో గ్రీన్ ఎనర్జీ తోటి మనం కనుక ఎక్కువగా ఈ యొక్క ప్రయాణం చేస్తే మన భావితరాలకి మెరుగైన ప్రదేశం, పొల్యూషన్ తక్కువ ఉండే ప్రదేశాన్ని మనం అందించే అవకాశం ఉంది. మనం గనక పెద్ద నగరాలైన హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీ గనక చూసుకుంటే ఈ పొల్యూషన్ వల్ల కొన్ని ఏరియాలు దెబ్బతింటాం. మనం ఏలూరులో గత నెల గనక చూసుకుంటే ఈ పొల్యూషన్ వల్లే ఇంత అరాచకంగా 300 మంది 400 మంది ఒకే రోజు హాస్పిటల్కి రావటం, ఫిట్స్ వచ్చి చనిపోవటం ఒకళ్ళిద్దరు, తర్వాత మూర్చ ఈ వేరువేరుగా ప్రజెంట్ అవటం, ఇవన్నీ కనిపించినాయి. ఒక 2-3 రోజులు అందరూ వణికిపోయినప్పుడు కూడా ముందుండి చెప్పడం జరిగింది, ఈ కలుషితమైన నీరు తాగటం వల్ల ఇది రావటం జరిగింది. లెడ్ మర్క్యూరీ ఈ యొక్క పెస్టిసైడ్స్ యొక్క లెవెల్స్ ఎక్కువ ఉండటం వల్ల ఈ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీన్ని బట్టి తెలుస్తుంది కాలుష్యం మనం ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది. కాలుష్యం వల్లే మనకి కరోనా వచ్చింది. ఇప్పుడన్నా సరే మనం గుణపాఠం నేర్చుకుని ఈ ప్రకృతిని ఎంతవరకు కాపాడుకోవాలి, పరిరక్షించుకోవాలని ముందుండి నడిపించాల్సిందిగా పెద్దవారిని అందరినీ కోరుకుంటున్నాం. అలాగే కార్తిక్ గారు, ఆహారపు అలవాట్ల గురించి కూడా మీరు గతంలో చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. మన పెద్దలు మనకిచ్చిన వరం కూడా అది కంటిన్యూ అవ్వబట్టికే ఇన్ని సంవత్సరాలు ఉన్నాము అనేసరి మళ్ళీ ఈ లాక్డౌన్ టైంలో అవే ఆహారపు అలవాట్లు మనకు రావడం జరిగింది. మరి ఇప్పుడు రాబోతున్న ఇలా వ్యాక్సినేషన్ తర్వాత కావచ్చు, లేకపోతే మళ్ళీ ఒకవేళ స్ట్రెయిన్ విజృంభించినా కావచ్చు, మన ఆహారపు అలవాట్లు దానిపైన ప్రభావం చూపించకుండా ఉండేందుకు కావచ్చు ఇలాంటివి అలవాటు చేసుకోవాలి. ఆ ఫుడ్ విషయంలో, పిల్లల విషయంలో కావచ్చు, పెద్దల విషయంలో కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? 2-3 సార్లు మన చాలా సార్లు సివియర్ న్యూస్ ప్రజలందరికీ, వ్యూవర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది. మనం పూర్వీకులు గనక చూసుకుంటే వారు ఎక్కువ కాలం ఎందుకు బతికారు, బాగా దృఢంగా ఉండేవారు కదా, వాళ్ళకి మోకాలు నొప్పులు ఉండే కావు, నడుము నొప్పులు ఉండే కావు అని చెప్పి చాలా మంది చెప్పడం జరుగుతూ ఉంది. దీని అధ్యయనం చేసిన తర్వాత మనకి సూర్యోదయం అయిన తర్వాత సూర్యాస్తం అయ్యే లోపే వారు ఆహారం తీసుకునేవారు అని చెప్పి చాలా క్లియర్ గా తెలుస్తుంది. దీన్ని బట్టి కొన్ని జీన్స్, క్లాక్ జీన్స్ అనేది గత 2 సంవత్సరాల క్రితం నోబెల్ ప్రైజ్ ఇవ్వటం కూడా జరిగింది. అంటే వీటిలన్నింటినీ చూసుకుంటే బాడీ ఒకే ఆహార పదార్థాన్ని పొద్దున్న తీసుకున్నప్పుడు ఒక రకంగా అరుగుదల ఉంటుంది, సాయంకాలం తీసుకున్నప్పుడు ఒక అరుగుదల ఉంటుంది, రాత్రి తీసుకున్నప్పుడు ఒక రకమైన అరుగుదల ఉంటుంది. సో సూర్యుడు మనకి ఎవరైతే మనకి కాంతినిచ్చి మన యొక్క ఎనర్జీని ఇస్తారో, సూర్యుడు ఉన్నప్పుడే గనక మనం ఆహారం తీసుకుంటే అది మనకి అరుగుదల అయ్యి పొట్ట పేగులు బాగుంటాయని చెప్పి మన యొక్క పూర్వీకులు కానీ దాని యొక్క పరిశోధనలు కానీ తెలవటం జరిగింది. ఇప్పుడు అది క్లాక్ జీన్స్ కింద వారు పరిశోధన చేసి మేధావులు వారికి నోబెల్ ప్రైజ్ రావటం జరిగింది. మన పూర్వీకులు కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తం అయ్యే లోపే వారి యొక్క ఆహారం తీసుకోవటం, దాన్ని బట్టి వారు ఆరోగ్యం మెరుగ్గా ఉంటాం, రోగ నిరోధక శక్తి వాళ్ళకి ఎక్కువ ఉంటాం అనేది మనకి కనిపించింది. సో సూర్యోదయం తర్వాత సూర్యాస్తం లోపు గనక మీరు ఆహారం గనక తీసుకుంటే దీంట్లో కూడా మోడరేషన్ అంటే ప్రోటీన్ ఒక 30-40% వరకు, ఫ్యాట్ ఒక 20% వరకు, కార్బోహైడ్రేట్ ఒక 40-50% వరకు గనక తీసుకుంటే అన్ని సమతుల్యంగా ఈ
న్యూట్రియంట్స్ అంటాం, అంటే మినరల్స్, కొన్ని విటమిన్స్ గనక కూడిన ఈ ఫ్రూట్స్ ఈ గనక తీసుకుంటే మనకి డెఫినెట్ గా మెరుగైన ఆరోగ్యం ఉంటుంది. ఉప్పు తక్కువగా తీసుకోవాలి, కొలెస్ట్రాల్స్ కంట్రోల్లో ఉండాలి, షుగర్ బీపీలు కూడా కంట్రోల్లో ఉండాలి. ఈ మంచి అలవాట్లు గనక మనకు ఉంటే మెరుగైన జీవితాన్ని మనం అనుభవిస్తాం, మన భావతరాలకు కూడా మనం నేర్పుతాం. వీటి వల్ల మంచి సొసైటీ డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే చివరిగా డాక్టర్ గారు, ఇప్పుడు రాబోతున్న ఈ వ్యాక్సిన్ కి సంబంధించి నిజంగానే వండర్స్ క్రియేట్ చేస్తుందని చాలా చాలా నమ్మకంతో ఉన్నారు అందరూ, అదే జరగాలని కోరుకుంటున్నాము. ఎంతవరకు ఆ వండర్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంది, ఇక మనం ఊపిరి పీల్చుకునే సిచ్యువేషన్స్ తొందరలోనే రాబోతున్నాయని అనుకోవచ్చా? వ్యాక్సిన్ రావటం మంచి పరిణామే. కొంతమందికి ఈ హై రిస్క్ గ్రూప్స్ వారికి డెఫినెట్ గా అది మంచి పరిణామంగా భావించాలి. కాకపోతే వ్యాక్సిన్స్ లో కూడా ఇంకా మెరుగైన వ్యాక్సిన్స్ రావాల్సిన అవసరం ఉంది. మెరుగైన వ్యాక్సిన్స్ వస్తే గనక ప్రపంచంలో అందరికీ ఈ యొక్క వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావాలి. అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత వారికి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల దగ్గర ఉంది. దీని అడ్మినిస్ట్రేషన్ అంటే ఇప్పుడు 70 డిగ్రీల్లో గనక వ్యాక్సిన్ ఎక్కడన్నా సరే ఒక్కసారి గనక ఇది చేయకపోతే ఈ యొక్క వ్యాక్సిన్ పనిచేయదు అనేది మనకి ఈ ఫైజర్ వారి యొక్క వ్యాక్సిన్ వల్ల తెలుస్తుంది. వేరే వేరే వ్యాక్సిన్ దాని ట్రాన్స్పోర్టింగ్ టెంపరేచర్స్ లో కానీ వీటిలన్నిటిలో కూడా మనం మెయింటైన్ చేయాల్సింది చాలా గోల్స్ ఉన్నాయి. వీటిలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ ని డెఫినెట్ గా ఎవరైతే హై రిస్క్ లో ఉన్నారో వారు వేయించుకోవాలి. వారి యొక్క మంచి ప్రభావం డెఫినెట్ గా తెలుస్తుంది. కానీ మన యొక్క జీవనశైలి మార్చుకోకుండా, మన యొక్క చైతన్యం లేకుండా, మన యొక్క భాగస్వామ్యం లేకోకుండా ఊరికే ఒక వ్యాక్సిన్ వేసుకుని రోడ్డు మీదకి మాస్క్ లేకోకుండా వెళ్ళి నాకు రాదని చెప్పి డాన్స్ వేస్తే వాళ్ళకి డెఫినెట్ గా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అది 90% వరకే పనిచేస్తుందని చెప్పి మనకు పరిశోధన తెలుస్తాను. తర్వాత WHO వారు కూడా దాని మీద 2-3 సార్లు మాట్లాడటమే జరిగింది. సో ప్రజలందరూ గమనించాల్సింది, జాగ్రత్తలు మరవకూడదు. మాస్క్, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, భౌతిక దూరం పాటించడం, ఇది మరవకుండా వ్యాక్సిన్ హై రిస్క్ గ్రూప్స్ ఎంచుకుంటే మరీ మంచిదని చెప్పి మా యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. నిజంగా కరోనా స్ట్రెయిన్ కి సంబంధించి ఉన్న భయాలు కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలన్న విషయాన్ని మీ మాటలు చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలండి. చూశారు కదా డాక్టర్ కార్తిక్ తుమ్మల గారి మాటల్లో చాలా స్పష్టంగా మన ఆహారపు అలవాట్లు, ప్రకృతి మనం కాపాడుకునే విధానము, మనం తీసుకునే జాగ్రత్తలు రాబోయే ప్రమాదం నుంచి ఖచ్చితంగా మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. వ్యాక్సిన్ ఎంత మనకు అంటే ప్రభావం చూపినా, అది మనకు ఎంత రక్షక కవచంలా ఉన్నా, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం వ్యాక్సిన్ కూడా ఏమీ చేయలేదు. అది కూడా ఎంతవరకు తట్టుకోగలుగుతుంది అన్న విషయాలను కూడా మనం మన ప్రకృతిని కాపాడుకునే విధానం మీద, మనం తీసుకునే జాగ్రత్తల మీదనే ఆధారపడి ఉంది అని స్పష్టంగా చెప్పడం జరిగింది. లాక్డౌన్ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నామో మరికొన్ని రోజులు కూడా ఖచ్చితంగా అలాంటి జాగ్రత్తలే తీసుకోవాలి. అప్పుడు ఎలాంటి కేర్ తీసుకున్నామో, మాస్క్ పెట్టుకోవడం కావచ్చు, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కావచ్చు, అలాగే ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి, అలాగే మనం తీసుకునే ఆహారానికి సంబంధించి ఈ జాగ్రత్తలు మరికొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అవసరం ఉంటే తప్పితే బయటకు వెళ్లకుండా అదే ఫార్ములా కంటిన్యూ చేయాల్సిందే అనేసి డాక్టర్ గారు చెప్తున్నారు. ఎందుకంటే వస్తుంది అని తెలిసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అన్న విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా తెలియజేశారు.